हाय नमस्ते नेनु सुजाता वेलकम बैक टू मई चैनल रामतीर्थम नुंचि मेमु डैरेक्ट गा पैडितलम्म टेंपल कि वच्चामु इक्कड चिन्न वीडियो तीसानु टेंपल की अंते इक्कड नुंचि रामनारायण वेल्लिपोतुन्नाम मरि इंका పైడితెల్లమ్మ టెంపుల్ నుంచి ఇప్పుడే రామనారాయణ వచ్చాము అయితే మొత్తం ఉదయం నుంచి జర్నీ చేయడం వల్ల చాలా నీరసంగా ఉంది वेलकम बैक टू माई चैनल पैडितल्लम्म गुडि दग्गर नुंचि इप्पुडु रामनारायण वच्चामंडि मीरु रामनारायण चूडोच्चु चाला चाला अद्भुतंगा उंदि नेनैते फस्ट टाइम वस्तुन्नानु अंदुके मीकु वीडियो चेसि अप्लोड चेद्दामनि उद्देशंतोटि इक्कडिकि वच्चानु ई रामनारायण चूडडानिकैते रेंडु कळ्ळु सरिपोवंडि अंत अद्भुतंगा उंदन्नमाट इप्पुडु लोपल लेजर षो कूडा जरगबोतुंदि ई लेजर षो मीकु चूपिंचालनि उद्देशंतो नेनु वीडियो स्टार्ट चेसानु नाकु వీలైనంతవరకు నేనైతే వీడియో తీస్తాను నాకు వీలైనంతవరకు నేనైతే వీడియో తీస్తాను ఏదైనా సరే నేను తీసేది ఫోన్ లో గనక క్లారిటీ గనక మిస్ అయితే మీరు ఏమీ అనుకోవద్దు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాను నేను Thank you.
ఇక్కడి నుంచే రామాయణ దృశ్యమాలిక అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ రామాయణం మొదలుకొని అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మొత్తం రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఎంతో చక్కగా చిత్రీకరించారండి. ఇది అద్భుతమని ఒక చిన్న మాటతో నేను చెప్పలేను, మహా అద్భుతం అని చెప్పవచ్చు. అది మీరు స్వయంగా చూస్తేనే మీరు అది బాగా ఆ అద్భుతాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. నేను చెప్పినందువల్ల యాక్చువల్గా నా ఫోన్లోని నాకు తెలిసినంత వరకు సరిగ్గా క్లారిటీ లేదని నాకు తెలుస్తుంది. నేను మీకు చూపించాలి, ఈ వీడియో చూడటం వల్ల మీరు ఎలాగైనా రామనారాయణం దర్శిస్తారనే ఉత్సాహం మీలో కలుగుతుందని చెప్పే ఉద్దేశంతో నేను నా ఫోన్లోని ఇలా వీడియో తీస్తున్నాను. కానీ అసలు ఇది ఫోన్లోని చూపించాల్సింది లేదంటే వీడియో తీయాల్సిన అద్భుతం కాదండి. ఇది రెండు కళ్ళతో, మన రెండు కళ్ళతో చూడాల్సిన మహా అద్భుతమైన దృశ్యమాలిక అండి. ఇక్కడ చూడండి, కైకేయికి మందర చెప్తున్నది. ఆ ఘట్టం ఎంత చక్కగా తీశారండి, అసలు ఎలా చిత్రీకరించారో చూశారు కదా. అలాగే కైకేయ వెళ్ళి తన భర్తకి చెప్పటం, తర్వాత ఘట్టం మన రాములవారి వనవాసం. ఒక్కటి కాదండి, మొత్తం రామాయణాన్ని అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా ఈ దృశ్యమాలికలో చిత్రీకరించారు. అయితే ఈ గుడి అనేది ఒక విల్లు ఆకారంలో నిర్మించబడి ఉంటుందన్నమాట. మధ్యలో బాణంగా మన నిలువెత్తు 60 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని అక్కడ సాక్షాత్కరించారు. అంటే ధనుస్సుకి ఒక పక్క సగం రామాయణాన్ని, మరొక పక్క మిగిలిన సగం రామాయణాన్ని ఇలా దృశ్యమాలిక రూపంలోని చిత్రీకరించారు. మాటల్లో చెప్పలేందండి, మీరు స్వయంగా వచ్చి చూస్తేనే మీకు అనుభూతి తెలుస్తుంది, ఆనందం కలుగుతుంది. విద్యావాన గుణీయ దిశాకర రామ కా
అనుకుంటాను. చూశారు కదా రామనారాయణ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నానండి. అంతేకాదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.